చందన పతకమను పురస్కరించుకొని మహిళా పరిశుద్ధ కార్మికులకు చీరలను బహుకరించారు బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి మూల విజయారెడ్డి. ప్రతి ఏటా సందన బతుకమ్మ పండుగ సందర్భంగా తమ బస్తీ అయిన పవర్ హౌస్ కాలనీలో పరిశుద్ధ విధులు నిర్వహించే కార్మికులకు చీరలను బహుకరిస్తూ వస్తున్నారు విజయారెడ్డి. ఈ క్రమంలో శనివారం తన నివాసం వద్ద పవర్ హౌస్ కాలనీ మహిళా పరిశుద్ధ కార్మికులకు బొట్టు పెట్టి చీరలను బహుకరించారు. ఈ సందర్భంగా మూల విజయారెడ్డి మాట్లాడుతూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పరిశుద్ధ కార్మికులు ప్రధాన భూమికను పోషిస్తున్నారని అన్నారు. అలాంటి కార్మికులు కొత్త బట్టలతో సద్దుల బతుకమ్మను సంబరంగా జరుపుకునేలా ఆనవాయితీగా చీరలను బహుకరిస్తూ వస్తున్నట్లు చెప్పారు. ఏడాదికి ఒకసారి వచ్చేటటువంటి మన బతుకమ్మ పండుగ సందర్భంగా పౌరస్ కాలనీలో ఉన్నటువంటి పౌరస్ కాలనీలో పనిచేస్తున్న ఈ పరిశుద్ధ కార్మికురాళ్ళందరూ కూడా ప్రతి ఏడు పెట్టిన మాదిరిగానే ఈ సంవత్సరం కూడా చీరలు పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే మనకు మన కాలనీ శుభ్రంగా ఉండాలన్నా మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలన్నా కూడా వీరు పనిచేస్తేనే మన కాలనీ అంత పరిశుభ్రంగా ఉంటుంది. ఒక్క రోజు రెండు రోజులు రాకున్నా కూడా అంత అపరిశుభ్రం అయిపోయి రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీరు తప్పకుండా మన కాలనీకి చాలా అవసరము. వీరిని మనం గుర్తించాలని చెప్పేసి నేను ఈ చీరలు పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే బతుకమ్మ పండుగ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది కొత్త బట్టలు. కొత్త బట్టలు కట్టుకుని బతుకమ్మ ఆడుకోవాలనే మన సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా అందరం కొత్త బట్టలు కట్టుకుంటాం. కాబట్టి వీరికి కొత్త బట్టలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వీరందరూ కూడా ఆయురారోగ్యంగా ఉండాలని, అయిష్ట ఐశ్వర్యాలతో ఉండాలని, వీరందరినీ అందరినీ కూడా ఆ దుర్గమాత అమ్మవారు కూడా కాపాడాలని చెప్పి కోరుకుంటూ